మన బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే, మన బ్రెయిన్ మన మజిల్స్ పవర్ని లిమిట్లో పెడుతుంది. ఒకవేళ మన బ్రెయిన్ ఇలా లిమిట్లో పెట్టకపోతే 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వ్యక్తి సింపుల్గా ఒక కార్ని ఎత్తగలడు. నైక్ బ్రాండ్, దీన్ని ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. కానీ ఇంత పెద్ద బ్రాండ్ లోగో 1971 సంవత్సరంలో $35 డిజైన్ చేయడం జరిగింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 2,660 రూపాయలకే డిజైన్ చేయడం జరిగింది. 1930వ సంవత్సరంలో $20 ఒక కాయిన్ తయారు చేయడం జరిగింది. అదే కాయిన్ 70 ఇయర్స్ తర్వాత $7 బిలియన్లకు అమ్మేశారు. అంటే 1500 నుంచి 70 ఇయర్స్ తర్వాత దీని ఖరీదు 49 crores 61 lakhs 32,000. ఎథోపీడియా అనే ఒక సిటీలో వారి క్యాలెండర్లో 13 మంత్స్ ఉంటాయి. మనం వాడే జనరల్ క్యాలెండర్లో 12 మంత్సే ఉంటాయి. అయితే ఎథోపీడియా వారు ఇప్పుడు 2011వ సంవత్సరంలో ఉన్నారు. సపోజ్ మన బ్రెయిన్ ఒక కంప్యూటర్ అయితే, ఈ బ్రెయిన్ 1 సెకండ్లో 38,000 ట్రిలియన్ ఆపరేషన్స్ హ్యాండిల్ చేయగలదు. కానీ బ్లూజీన్ ప్రపంచంలోనే చాలా పవర్ఫుల్ కంప్యూటర్. కానీ ఇది మన బ్రెయిన్తో పోలిస్తే 0.002% మాత్రమే ఆపరేషన్స్ హ్యాండిల్ చేయగలదు. అన్కాపరేటబుల్ అనే ఈ వర్డ్లో ఏ ఒక్క ఆల్ఫబెట్ కూడా రియూస్ కాలేదు. అంటే ఈ వర్డ్లో ఉన్న ఆల్ఫబెట్స్ని మళ్ళీ వారు ఉపయోగించలేదు. 11 మార్చి 2011 సంవత్సరంలో జపాన్ దగ్గర వచ్చిన ఒక భూకంపం ద్వారా మన ఎర్త్ రొటేషన్ 1.8 మిల్లీసెకండ్స్ స్లో అయింది. దీని కారణంగా డైలీ మన ఎర్త్ 1.8 మిల్లీసెకండ్స్ స్లోగా రొటేషన్ అవుతుంది. బీఎండబ్ల్యూ కంపెనీ ఇప్పుడు స్పోర్ట్స్ మరియు లగ్జరీ కార్స్ను తయారు చేసే కార్ కంపెనీ అని మన అందరికీ తెలిసిందే. కానీ ఈ కంపెనీ మెయిన్ కంటెంట్ అప్పట్లో ఏంటంటే కార్స్ చేయడం కాదు. ఈ కంపెనీ ప్లేన్స్ యొక్క ఇంజిన్స్ని తయారు చేసేది. మీరు ఫేస్బుక్లో ఏదైనా ఫోటో, కామెంట్, పోస్ట్లను లైక్ చేస్తూ ఉంటారు. కానీ లైక్ బటన్ను ఫేస్బుక్ ఇంజనీర్స్ చేంజ్ చేసి దాన్ని ఆసమ్ బటన్గా పెడదామనుకున్నారు. కానీ ఇది చేయలేకపోయారు. లాయర్స్ అందరూ బ్లాక్ కలర్ బట్టలు ఎందుకు వేసుకుంటారు? 1327వ సంవత్సరంలో అడ్వర్డ్ క్రీతి అనే రాజు అందరికీ యూనిక్ డ్రెస్ ఉండాలని అనుకున్నాడు. కానీ అప్పట్లో లాయర్స్ అందరూ గోల్డ్ కలర్ బట్టలను వేసుకునేవారు. దాని తర్వాత 1694వ సంవత్సరంలో క్వీన్ మేరీ చనిపోవడం జరిగింది. అప్పుడు కింగ్ విలియమ్స్ లాయర్స్ అందరూ మ్యారీ సమాధి దగ్గర బ్లాక్ కలర్ డ్రెస్తో రమ్మన్నాడు. మళ్ళీ ఆ ఆర్డర్ను రివర్స్ తీసుకోలేదు. దీనివల్ల ఇప్పటికీ అందరూ బ్లాక్ కలర్ డ్రెస్లోనే వేసుకుంటున్నారు. మనలో చాలామంది సోనీ ప్రొడక్ట్ వాడే ఉంటారు. టీవీ, మొబైల్, PS4 వంటివి వాడే ఉంటారు. కానీ ఇది మీకు తెలుసా, సోనీ ప్రొడక్ట్ ఫస్ట్ ఏది తయారు చేసిందో అని? సోనీ యొక్క ఫస్ట్ ప్రొడక్ట్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ని తయారు చేసింది. న్యూజిలాండ్లో షిప్స్ సంఖ్య దాదాపు 60 మిలియన్ల వరకు ఉంది. కానీ అక్కడ ఉన్న ప్రజల సంఖ్య కేవలం 3 మిలియన్లు మాత్రమే. ఒకవేళ మీరు ఎలకలను కితకితలు పెట్టి మళ్ళీ మీరు వాటిని కితకితలు పెట్టకున్నా కానీ అది మిమ్మల్ని చూసి నవ్వుతుంది. ఈ విషయం ఒక స్టడీలో తెలిసింది. బజ్ ఆల్డ్రన్, ఇతను చంద్రుడిపై వెళ్ళిన వారిలో 2వ వ్యక్తి. అయితే ఇతను మూన్పై ఒక రికార్డును సృష్టించాడు. అదేంటంటే మొట్టమొదటిగా మూన్పై యూరిన్ని పోసింది ఇతడే. ప్రతి కంట్రీకు వేరే వేరే టైం జోన్స్ ఉంటాయి. ప్రతి కంట్రీ టైం జోన్ సూర్యుడు మరియు వాటి కంట్రీ యాంగిల్ నుండి సమయం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు ఒకవేళ ఇండియా మీద స్ట్రేట్ 90 డిగ్రీ యాంగిల్తో ఉంటే అప్పుడు మన ఇండియాలో 12:00 అవుతున్నట్టు. సేమ్ అదే టైంలో పాకిస్తాన్ మరియు శ్రీలంకలో చూస్తే కరెక్ట్ 90 డిగ్రీ సన్ ఉండడు. అందుకే వేరే వేరే కంట్రీస్కి వేరే వేరే టైం జోన్స్ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 24 టైం జోన్స్ ఉన్నాయి. అయితే సౌత్ పోల్లో ఒక ప్లేస్ ఉంది. దాని పేరు జియోగ్రాఫికల్ సౌత్ పోల్. ఇది ఎలాంటి ప్లేస్ అంటే, ఇక్కడ ప్రతి కంట్రీ టైం జోన్ ఇక్కడ ప్యారలల్గా మీకు కనిపిస్తుంది. మీరు ఒకవేళ మీ చేతిని, కాలుని వేరే వేరే ప్లేసెస్లో పెడితే మీ చెయ్యి ఒక టైం జోన్లో మరియు మీ కాలు ఒక టైం జోన్లో ఉంటుంది. అలానే అక్కడ ప్రతి ఒక్క టైం జోన్ ఉంటుంది. అంటే మీరు ఒక టైం జోన్ నుంచి ఇంకొక టైం జోన్కి ఈజీగా వెళ్ళొచ్చు. మరియు మీరు ఈజీగా టైం ట్రావెల్ కూడా చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ పొందాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.